हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल कोत्तगा ना चैनल एवरैना चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन उन्न गंट सिंबल नोक्केयंडि ना नोटिफिकेशन मुंदुगा मीकु अंदुतायि ई रोजु ना डैली वेर गोल्ड इयर रिंग्स कलेक्शन मीतो शेर चेसुकुंटा अनुकुंटुन्नानंडि इंकेंदुकु आलस्यं वच्चेयंडि नातो पाटुगा वीडियोलोकि अलागे चूस्तू कूडा ओक चेवि वेसेयंडि नेनु चेप्पे माटल पैन ఈ గోల్డ్ మనందరికి చాలా ఇష్టమైనది అంటే మన గోల్డే ఎందుకంటే మనకు అందాన్ని ఇస్తుంది అలాగే హుందాతనాన్ని ఇస్తుంది అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గౌరవాన్ని కూడా ఇస్తుంది అంటే మనం పెట్టుకునే ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని అందరికి షో చేసేందుకు కూడా మనం ఇష్టపడతాం అన్నమాట ఎవరైనా ఏదైనా ఐటమ్ వేసుకుంటే కనుక ఆ డిజైన్ని మనం చూస్తూ ఉంటాం అలాగే మనం ఏదైనా వేసుకుంటే కూడా ఎవరైనా చూస్తూ ఉంటారు కాబట్టి మన దగ్గర కొత్త మోడల్ ఉండాలనో ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం అలాగే ఈ గోల్డ్ అనేది మంచి పెట్టుబడి సాధనంగా కూడా నాకు అనిపిస్తుంది అంటే 70s 80s 90s 20s చూస్తే కనుక మనకి ఈ 20th సెంచరీ 21 సెంచరీకి వచ్చేటప్పటికి గోల్డ్ రేట్ ఏ విధంగా పెరిగింది అని చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత రేట్ ఉందో మీకు అందరికీ తెలుసు 50,000 దాకా వచ్చేసారం కాబట్టి ఆ పెరిగిన విధానాన్ని చూస్తే కనుక మనకి దీని మీద పెట్టుబడి పెట్టడం అనేది ఒక మంచి పద్ధతి కాబట్టి మన దగ్గర ఎంత ఒకరు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బుని అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా కొంతమంది బట్టల మీద పెడుతూ ఉంటారు ఉంటే పర్వాలేదండి పెట్టుకోవచ్చు కానీ 10 ఏళ్ల క్రితం కొన్న చీర ఈ రోజుకి రేటు పెరగకపోవచ్చు అలాగే 10 ఏళ్ల క్రితం కొన్న ఒక చిన్న రింగ్ అయినా ఏదైనా సరే ఈ రోజు ఖచ్చితంగా రేటు పెరిగిపోయింది కాబట్టి మనం అందరం కూడా లేడీస్ రూపాయి రూపాయి పోగేస్తూ ఉంటాం కదా ఎంతో ఒక గ్రామం 2 గ్రాములు ఎంత వీలుంటే అంత చిన్న వస్తువు కొని పెట్టుకోండి మనకు ధైర్యంగా భరోసాగా ఉంటుంది ఆ గోల్డ్ వస్తువు ఇంకేంటంటే అలాగే మన దగ్గర ఉండే ఏదైనా ఐటెము అప్పుడప్పుడు మెరుగు పెట్టించడానికి కొంతమంది ఇష్టపడుతుంటారు అలాగే మెరుగైతే పెట్టించిన అవసరం లేదు ఇంట్లోనే హ్యాపీగా మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చు ఆ క్లీన్ చేసుకునే మెథడ్స్ కూడా ఒక 2 మీతో షేర్ చేసుకుంటాను అలాగే లాస్ట్లో కూడా క్లిప్పింగ్ పెట్టాను చూడండి కొంతమంది బంగాళాదుంపలు ఉంటాయి కదా వాటిని ఉడకబెట్టి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో కొద్దిసేపు వీటిని కనుక ఉంచి క్లీన్ చేస్తే బాగొస్తాయంట అలాగే బేకింగ్ సోడా కూడా వేసి క్లీన్ చేస్తుంటారు కొంతమంది కొంతమంది ఏమంటే డిటర్జెంట్ పౌడర్ ఉంది కదా ఆ డిటర్జెంట్ పౌడరు లేదా షాంపూ మైల్డ్ షాంపూస్ అండి అలాగే మన ఫేస్ వాష్ ఏదైతే ఉంటుందో లిక్విడ్ ఫేస్ వాష్ వీటిని కూడా కొంచెం హాట్ వాటర్లో వేసి కొద్దిసేపు కనుక ఒక 5 మినిట్స్ వీటిని కనుక ఉంచితే కనుక డస్ట్ ఏదైతే ఉంటుందో వాటిల్లో అలాగే ఇవన్నీ కూడా లోపల ఇరుక్కుపోతాయి కదండి డస్ట్ వాటిని నీట్గా చిన్న బ్రష్ టూత్ బ్రష్తో కనుక నీట్ క్లీన్ చేసి అలాగే వాటిని ఆ తర్వాత మామూలు వాటర్లో వేసి కొద్దిసేపు క్లీన్ చేసి నీట్గా పొడి బట్టతో కనుక తుడి చేస్తే కనుక మళ్ళీ మనకి కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి కాబట్టి అనవసరంగా మనం చిన్న చిన్న వాటిని మనం మెరుగేం పెట్టించుకోని అవసరం లేదు ఇప్పుడు ఇలాగా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి మళ్ళీ కొత్త వాటిలాగా తయారైపోతాయి అలాగే మనం ఎప్పుడైనా పెట్టుకున్న తర్వాత కూడా వస్తువు ఎప్పుడైనా అకేషనల్గా పెట్టుకునే వస్తువులు ఏదైతే ఉంటాయో వాటిని కూడా ఆ చెమట డస్ట్ పోయేటట్లుగా నీట్గా తుడిచి మనం హ్యాపీగా మళ్ళీ ప్యాక్ చేసి కనుక మనం బీరువాలు భద్రంగా ఉంచితే కనుక ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి అంటే ఇవి విలువైనవి కదా వీటిని జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి ఇక్కడ చూసారా నాకు ఆ బుట్ట అయితే పోయింది కిందది మళ్ళీ దొరకలేదండి అదైతే
థ్యాంక్యూ అండి, థ్యాంక్యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.